కుమారుడికి అస్వస్థత రాజకుట్ర రాజకీయ కుట్ర అయితే అయి ఉంటుంది బహుశా మల్లారెడ్డి గారు చెప్పినట్టు. ఎందుకంటే ఈ మధ్యన గౌరవ ప్రజాప్రతినిధులకు ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండె నొప్పి వచ్చిందని దవాఖానకు పోతూ ఉన్నారు. నేను ఒక 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక అడ్వకేట్గా నాది సమాజం ముందు తెలంగాణ ప్రజల ముందు నాది ఒక ప్రశ్న. నిన్న మొన్నటిదాకా మంచిగా ఉన్నటువంటి వ్యక్తి, నిన్న పొద్దున్న వాకింగ్ చేసినటువంటి వ్యక్తి, మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఈడీ నోటీసులో ఐటీ నోటీసులో రాగానే గుండె నొప్పి ఎందుకు వస్తుందో నాకు అర్థమైతే లేదు. బాధ్యత గల మంత్రి మల్లారెడ్డి గారు ఇందాక మీడియాతో మాట్లాడుతూ నా కొడుకు రాత్రి అంతా కొట్టినట్టు ఉన్నారో అన్నారు. ఐటీ అధికారులు కాగితాలు పరిశీలిస్తారు, సంబంధించి ఏమైనా జవాబులు చెప్పమని అడుగుతారు తప్ప మానాండిల్ చేస్తారని నేను అనుకుంటలేను. ఒక బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్న ఆయన రాజకీయ కోణం లోపల మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను భారతీయ జనతా పార్టీ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా కమ్యూనిస్ట్ నాయకులైనా ఎవరైనా చట్టం ముందు అందరూ సమానమైనటువంటి విషయాన్ని మీరు మేమందరం నమ్మాలి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరందరూ కూడా మంత్రులైనరు కాబట్టి కక్ష సాధింపు అనేది ఏముండదు. అనుమానం వచ్చినప్పుడు అసలు ఆ కేసులో మల్లారెడ్డి గారి దగ్గర పనిచేసి మల్లారెడ్డి గారితో చాలా కాలం ఉండి మల్లారెడ్డి గారిని విభేదించిపోయిన వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్లో కంప్లైంట్ ఇచ్చారు అనేది మాకున్న సమాచారం. ఫ్యాక్స్ని వెరిఫై చేసుకోవడానికి మీ ఇంటికి వచ్చిండ్రు. ఫ్యాక్స్ ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. సెల్ ఫోన్ తీసుకుపోయి చెత్తబుట్టలు దాచిపెట్టుకోవడం, ఫైల్ ఎత్తుకుపోయి పక్కింట్లలో పెట్టడం చేస్తున్నారంటేనే మీరేదో సస్పీషియస్ క్యారెక్టర్గా వాళ్ళు కనబడి ఉంటారు తప్ప ఏ అధికారి కూడా నాకు తెలిసి నాకున్నటువంటి 30 సంవత్సరాల ఈ వకాలత్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తుంది ఏ అధికారి కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని కొడతారని నేను అనుకోను. మరి మల్లారెడ్డి గారు లాంటి బాధ్యతాయుత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడడం అనేది బాధాకరం. చట్టం ముందు అందరూ సమానమే. రేపు నాకు నోటీసులు వచ్చినా నేను పోవాల్సిందే, మీకు నోటీసులు వచ్చినా మీకు పోవాల్సిందే, చట్టాన్ని అందరూ గౌరవించాల్సిందే అనేది నేను ఈ సందర్భంగా మంత్రి గారికి చెప్పదలుచుకున్నాను. ఇది బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్. మీరు బాధ్యతాయుతంగా ఎట్లయితే మంత్రిగా ఉన్నారో, మీరు బాధ్యతాయుతంగా ఎట్లయితే కాలేజీలు నడుపుతున్నారో, అట్లే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరింటినైనా రైడ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. దాన్ని కాదనేటువంటి హక్కు మీకు లేదు. నేను మంత్రిని కాబట్టి నా ఇల్లు రైడ్ చేయొద్దు అని ఎట్లా అనగలుగుతారు మీరు? మీరు మంత్రే కదా, మీరు చట్ట ప్రకారమే నడుపుతున్నారు కదా సంస్థలు. మీ సెల్ ఫోన్ తీసుకుపోయి డస్ట్బిన్లో దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది మంత్రి గారు చెప్పాలి. మీరు చాలా నిజాయితీ ఉన్నారు కదా, 365 డేస్ 24x7 వైట్ బిజినెస్ చేస్తున్నారు కదా, ఎక్కడా తప్పులు చేయలేదు కదా, నిజాయితీకి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కదా, తలుపులు తీసి లోపలికి రమ్మని ఉండ్రి. సెల్ ఫోన్ అడితే ఇది నా సెల్ ఫోన్ తీసుకోమని చెప్పుండ్రి. సెల్ ఫోన్ తీసుకుపోయి డస్ట్బిన్లో దాచుకున్నారు అన్నప్పుడే, దాచిపెట్టినారు అన్నప్పుడే దట్ గివ్స్ సమ్ సస్పీషన్. అడుగుతారు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుంది? అనేక సార్లు మమ్మల్ని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లకు పిలుస్తారు, నోటీసులు ఇస్తారు, మేము సమాధానాలు ఇస్తలేమా, కూర్చుంటలేమా? నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ పిలిచింది, సిట్ పిలిచింది, పొద్దున పోతే సాయంత్రం దాకా కూర్చున్నారు కదా వారు సిట్ ముందు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిండ్రు కదా. నేను గుజరాత్ ముఖ్యమంత్రిని, గుజరాత్లో బంద్ చేయండి అని పిలిపియలేదు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా. అమిత్ షా గారిని అరెస్ట్ చేసిరు గుజరాత్ హోంమంత్రి హోదాలో ఉన్నప్పుడు, పోయి మొత్తం తగలబెట్టుర్రి, బస్సులు తగలబెట్టుర్రి, పోయి దాడులు చేయరు కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పిండ్రా? చెప్పలేదు. మేము సమాజాన్ని చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులం కాబట్టి మాకు నోటీసులు ఇస్తే మేము పోతున్నాం. మీకు నోటీసులు ఇచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పండి. దాన్ని ఏదో రాజకీయ కక్ష 200 మంది రైడ్ చేస్తారంటే, మీకు 50 కాలేజీలు ఉన్నాయి, 200 ఇండ్లు ఉన్నాయి, 300 అకౌంట్లు ఉన్నాయి కాబట్టి అన్నింటినీ ఏకకాలంలో చేయాలి కాబట్టి చేసి ఉంటారు. దాన్ని మీరు అంతే గౌరవప్రదంగా స్వీకరించాలనేది మంత్రి గారికి నా సూచన. ఎవరి మీద కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వెంజెన్స్ పాలిటిక్స్ చూపెట్టాయనే నేను అనుకుంటా ఉన్నాను. చూపిస్తే మీరు నిరూపించుకోవడానికి మీకు న్యాయస్థానాలు ఉంటాయి, న్యాయస్థానాల ముందుకు రండి. ఇప్పుడు ఈ రాష్ట్ర శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నామన్నా. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు కూడా ఉన్నారు, అట్లే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 104లో ఎవరైతే గనుల వ్యాపారం చేస్తుర్రో, ఎవరైతే కాలేజీల వ్యాపారం చేస్తుర్రో, ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీ వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్లకు పోయినరు. కానీ 104 మంది ఎమ్మెల్యేలు ఇళ్లకు పోలేదు కదా. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం దృష్టిలో తప్పు చేసినటువంటి వ్యక్తి శిక్షను అనుభవించాలి, చట్టాన్ని ఎదుర్కోవాలి. ఎందుకు గంగుల ఇంటికి ఎందుకు పోయినరు? రసమయ్య బాలకిషన్ ఇంటికి ఎందుకోలేదు? ఆందోళన క్రాంతి చంటికిరణ్ ఇంటికి ఎందుకు పోలేదు? లేకపోతే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఇంటికి ఎందుకు పోలేదు? మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి గారి ఇంటికి ఎందుకు పోలేదు? ఎవరైతే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని
ఏం చేసినా చెల్లుతుందని తప్పు చేసినటువంటి కొంతమంది వ్యక్తులకు మాత్రమే తప్పు జరిగింది అని అనుమానం వచ్చినప్పుడు నోటీసులు వస్తున్నాయి తప్ప ఇక్కడ ఎక్కడ కూడా వెంజెన్స్ లేదు. ఎవరి మీద కక్ష సాధించాలనేటువంటి ఆలోచన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఇన్కమ్ ట్యాక్స్ అందరి మీద, మీ మీదైనా పత్రికా విలేకరుల మీదైనా తప్పు చేస్తే ట్యాక్స్ కట్టకపోతే నోటీస్ ఇస్తారు, నేను ట్యాక్స్ కట్టకపోయినా నోటీస్ ఇస్తారు. దాన్ని అంతవరకే చూడాలి, దానికి రాజకీయాలు ఆపాదించొద్దు అనేదే నేను ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి గారు కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చాలా మంచి మాట, చాలా గుడ్ క్వశ్చన్. ఆయన చాలా అడ్వకేట్, సీనియర్ లీడర్, చాలా పెద్ద మనిషి, మంచి తెలివైన మనిషి, బాగా తెలివితోని మాట్లాడతాడు. ఆయన నిన్న మాట్లాడి నేను కూడా టీవీలో చూసినా. నేను అట్టా సెల్ ఫోన్ అట్ట గోనె సంచిలో మంచి ఎంపిక అనిపించాను. నేను మినిస్టర్, నాకు అవన్నీ అవసరం లేదు. నాకు రేడ్ ఏం కొత్త కాదు, నాకు మూడోసారి రేడు, థర్డ్ టైం. ఆ రేడు కూడా హ్యాట్రిక్ రేడ్ నాది. అవన్నీ నాకు తెలియదు, నేను చూడలే. ఆయన నా కోసం మాట్లాడి కానీ చెప్తున్నాను. అందుకే నేను బీజేపీ పైన ఎందుకు చెప్తున్నా అంటే, మా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టండి, నేను దేశంలో మంచి పేరు వస్తుంది మా సీఎం కేసీఆర్. ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. తాగునీరు కానీ సాగునీరు కానీ ఆసరపించలు కానీ పక్క రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, కర్ణాటకలో, ఇక్కడ ఇవన్నీ రాష్ట్రాలలో ఒక మంచి డిస్కషన్ వస్తుంది. మాకు కేసీఆర్ వస్తే బాగుండు, మాకు పింఛన్ వస్తుండే, కేసీఆర్ వస్తే 24 గంటలకు కరెంట్ వస్తుండే అని ఒక డిస్కషన్ వచ్చి వాళ్ళకంతా ఒక అభిప్రాయం ఏర్పడ్డారు. సడన్ గా మేము కూడా బీఆర్ఎస్ పార్టీ మా సార్ పెట్టేటక్కల, అరే ఎట్లయినా నెక్స్ట్ కేసీఆర్, 2024లో కేసీఆర్. మన దేశం అంతా కూడా మోడీ ప్రభుత్వం 8 సంవత్సరాల సంది కూడా నీళ్లున్నా నీళ్లు ఇయ్యలేదు, కరెంట్ ఉన్నా కరెంట్ ఇయ్యలేదు, డబ్బులున్నా పింఛన్లు ఇయ్యలేదు. ఇట్లా పేదలకు ఏం చేస్తలేరు, ధరలని పెంచుతున్నారు. మా కేసీఆర్ లాంటి వాడు మాకు పిఎం అయితే మాకు అన్ని రకాలు కూడా పింఛన్ వస్తుంది, తాగునీరు వస్తుంది, సాగునీరు వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయని వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడ్డది. చూడు, అది వాళ్ళు చెప్పారు నిన్న, నన్ను ఇంకా 3 సార్లు డిస్టర్బ్ అయిందంట. ఎప్పుడో 6 నెలల సేపు నన్ను ఫాలోఅప్ చేస్తారట. బిఎల్సి ఆయన ఎవరో నాకు, సంతోష్ ఎవరో ఏదో నాకు తెలియదు కూడా. ప్రతి మంత్రి చూడు, ప్రతి మంత్రి ఏ బేస్ అంటే మీరే చెప్పాలి కదా, మీరు కూడా చూస్తారు నన్ను 2 ఏళ్ళు. నిన్న మా కొడుకు నాకు హాస్పిటల్ పడ్డది కూడా తెలియదు. నేను టీవీలో ఇట్లనే 8:30 టీవీ పెట్టిన, వాడు మబ్బులు 5 గంటలకు పోయినట్టు హాస్పిటల్కి. టీవీ పెడితే మల్లారెడ్డి పెద్ద కొడుకు ఆ సూరారం హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. అరే మా మిసేజ్ కూడా ఉంది, ఐటీ అధికారులు కూడా ఉన్నారు పక్కకు. టీవీ చూడగానే మా మిసేజ్ ఏడుస్తూనే ఉంది, పోదామంటే ఉండు నేను మాట్లాడిపిస్తా ఉండు. అరణ్యం ఇంత అన్యాయమా? కొడుకుకు వాడు హాస్పిటల్ పడ్డా అంటే కూడా ఏం, వాళ్ళు మొన్ననే అంతా రాత్రి దాకా చేసేసారు. నేను పొద్దుగాల ఏమీ లేదు, ఉన్నాయన్నీ ఊడిసేసారు, ఉన్నాయని కడిగేసారు, మా దుమ్మంతా దులిపేసారు. మామూలు మంది కాదయ్యా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర నా ఇది. రేడు ఇంతమంది పోలీసులు, ఇంతమంది అధికారులను అసలు 200 ఇనోకాలు బుక్ చేసారట, మాకు తెలియదు ఇంతమంది. అంత ఏముందని ఆడ చెప్పు, నేనేం పెద్ద బిల్డర్స్నా? నేను 25 బిల్డింగ్లు కడుతున్నానా? ఏది ఉన్నా నా కాలేళ్ళనే వేరున్నా. నేను ఎంత చిన్న ఇంట్లో ఉన్నా చూడున్నా, నా ఇల్లు చూడు 32 సంవత్సరాల సందు నా ఇంట్లో, మా పొలంలో కట్టుకున్న ఇల్లు అది. నేను ఏదో మా కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మినిస్టర్ ఇచ్చాడు నాకు, ఎంపీ ఉన్నా మినిస్టర్ అయినా. ఇంత కుట్రా నా మినిస్టర్ల మీద, ఎమ్మెల్యేల మీద? చెప్తా, దానికి కూడా చెప్తా. వాళ్ళు ఎట్లా నమ్మించారు రాత్రి 12 గంటలకు నమ్మించి ఏం చేసారు? మా పెద్ద కొడుకుది ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తాడు, చిన్న కొడుకు మెడికల్ కాలేజ్ చూస్తాడు అంటే మెడికల్ కాలేజీ రిపోర్ట్ తయారైంది, నా రిపోర్ట్ కూడా మా ఇల్లు కాడ తయారైంది, నాతో సైన్ తీసుకున్నారు. నా కొడుకు తీరు కూడా తయారు చేస్తే సైన్ పెట్టిండు. నేను చెప్పినామో మా పెద్దోడు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ ఉన్నాడు, మీరు దయచేసి ఆ రిపోర్ట్ మీద కూడా మా చిన్న కొడుకే పెడతాడు, వాడు కూడా చైర్మనే సెక్రటరీ ఆ సంస్థలకు అన్నిటికీ పెడతాడంటే, సరే ఆ రిపోర్ట్ కూడా వీడికే తెప్పిస్తాం, మీ చిన్న కొడుకే పెట్టిస్తాం అని చెప్పి నమ్మించారు. ఒక అధికారులు నమ్మించి మోసం చేస్తారంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నా జీవితంలో. ఏదో వ్యాపారస్తులు మోసం చేస్తారు, ఇంకెవరో మోసం చేస్తారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే నమ్మించి చెప్పి మీరైతే ఈ 2 సైన్ చేయి, ఆ ఫైల్ కూడా తెప్పిస్తారు మీడికే, మీ కొడుకుతో తీసుకోము, నీతోనే మీ చిన్న కొడుకుతోనే తీసుకుంటామని చెప్తే సరే అని నమ్మినా. నమ్మినాక మా మన్మరాలు ఫోన్ చేసింది రాత్రి 11 గంటలకు, తాత
డాడీ తోటి సైన్లు తీసుకుంటున్నారు అన్ని ఇచ్చేస్తున్నారు అని ఫోన్ చేసింది. ఫోన్ చేసాకల నేను ఆదల బాదల నా సైన్ అయిపోయింది. ఆదల బాదల కార్ తీసుకొని అడిగిపోయింది. బయటకల్ అధికారి నేను బయటకల్ ఏం చేసి ఇక్కడికి వెళ్ళి ఫోన్ చేశారు. మల్లారెడ్డి గారు బయలుదేరారు. ఆ ఫైల్ దబదబ సైన్లు పెట్టేసి తీసేసుకుంది. అరే ఇది ఎంత దొంగతనం అయ్యా, వాడిని మెంటల్ టార్చర్ పెట్టి నువ్వు సైన్లు పెట్టేసేయి, నీ పని అయిపోతుంది, దీని మీద సైన్ పెట్టేసేయి, ఇక మేము వెళ్ళిపోతామంటే వాడేం చేసిండు, సైన్ పెట్టేసి సైన్ పెట్టేసే అలా భార్య కూడా ఉంది పక్కకు, సైన్ పెట్టి చూడలే చదవలే చేయలే. అరే ఏదైనా దొరికితే చూపి, ఇయ్యాల కూడా ఉంది కదా, ఇప్పుడు మా అల్లుడు ఇంట్లో నడుస్తూనే ఉంది కదా, మేము పారిపోతున్నామా, మేమున్నాం కదా, మాకు ఇగో గీ దొరికింది మల్లారెడ్డి, గిన్ని కోట్లు దొరికినాయి, గీ పేపర్ దొరికింది, గీంత బ్లాక్ మనీ పేపర్ దొరికింది, ఇగో నువ్వు రాసుకునేది 10 కోట్ల రిసిప్ట్ దొరికింది, ఇగో దాని డొనేషన్ కలెక్ట్ చేసినాం, ఇది చూపి, మేమే ఒప్పుకుంటాం కదా, ట్యాక్స్ కడతాం, తప్పేముంది, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ఇన్కమ్ ఉంటేనే కదా ట్యాక్స్ కట్టేది, దొంగ పైసలు దొరికితేనే కదా ట్యాక్స్ కట్టేది, మనము చూపిస్తే రాస్తాం కదా, మేమే సైన్ చేస్తాం కదా, నీ తన గింత ఉందా గింతు పెట్టు అంటే మేమే ఇస్తాం కదా, నా తను ఆల్రెడీ 2 సార్లు రేడ్ అయింది కదా, అప్పుడు కూడా నేను ట్యాక్స్ కట్టిన కదా, రేడ్ అయినప్పుడు కూడా 2094లో అయింది, 2008లో అయింది, నాకేం కొత్త ఏం కాదు ఇన్కమ్ ట్యాక్స్ రోడ్, నాకు అనుభవం ఉంది, అన్ని తెలుసు కూడా, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతిదీ తెలుసు, నాకు సిస్టమ్ అంతా తెలుసు, చేయకమంటే నన్ను నమ్మించి చేపించి ఇక్కడ నాతో సైన్లు చేపించి నేను ఇక్కడికి బయలుదేరేటక్కలా మా కొడుకుతో సైన్ చేపించి ఆ ఫైల్ అంతా పంపించేసి పంపిస్తే నేను పోయినా, అప్పటికి రూమ్లలో ఉన్నాడు 5 నిమిషాల ముందే, నేనన్నా ఎవరా అధికారి డాక్టర్, నేనన్నా ఎందుకు సైన్ చేయించినావు నువ్వు, మా కొడుకు వెళ్తే బాగలేదు హాస్పిటల్లో, వాడు బెడ్ రూమ్లో ఉంటే ఐసీలు ఉంటే ఆడ పోయి సైన్ చేయించు, ఇంత దౌర్జన్యం ఎందుకు, అంత రాత్రి అప్పుడే పెట్టాలెందుకు, మా తనకి తెస్తా అని చెప్పి నమ్మియాలెందుకు, అప్పుడు మేమేం చేసినాం, నువ్వు బోయినపల్లికి పంపించినా అధికారుల దగ్గరికి అన్నాడు, నడు బోయినపల్లి కన్నా కార్లో ఎక్కించుకొని వచ్చిన వచ్చినాక ఈడికో సగలు వీళ్ళు చదువుకొని వెళ్ళిపోయిరా, అధికారులు లేరు, మరి ఆయనను పట్టుకొని నేనేం చేయాలి, నా నెంబర్ పెట్టుకొని చక్కగా పోయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన, నా డ్యూటీ నేను చేసిన తప్ప అది